గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు TV5 టాప్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఎలా జరపబోతున్నారు, ఎలా జరగాలని వైసీపీ పార్టీ ప్రభుత్వం కోరుకుంటోంది. కొన్ని విషయాలు మనం విన్నట్టయితే చాలా అంటే అసహ్యంగా పుడుతుంటాయి. అసలు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇంతవరకు ఏ పార్టీ ఆలోచించని విధంగా వైసీపీ పార్టీ ఆలోచిస్తోంది. గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షులు, శాశ్వత అధ్యక్షులుగా ప్రకటించుకుందామని తెలిసినా ఎన్నికల కమిషన్ ఒప్పుకోలేదు కాబట్టి, ఆ చట్టం చెల్లదు కాబట్టి మరి ప్రతిసారి ఎన్నుకునే విధంగా చేసుకున్నారు. అది వారి ఇష్టం. కానీ వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి రావడానికి ఏమేం చేశారో మనం చూసాం. ముఖ్యంగా ఇప్పుడు అధికారం నిలబెట్టుకోవడానికి వారు ఏమేం చేయబోతున్నారు, ఏమేం చేస్తున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరైనా గెలవచ్చు, ఎవరైనా ఓడవచ్చు. గొప్ప గొప్ప నాయకులు ఇందిరాగాంధీ గారు, ఎన్టీ రామారావు గారే ఓడిపోయిన మన చరిత్ర మనం చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటమి అంటే నచ్చదు, ఓటమి అంటే ఇష్టం లేదు. అలాగని ఏమన్నా నీతి నిజాయితీతో గెలుద్దాం అనుకుంటున్నారా? లేదు. ప్రజల్ని కులాలుగా విడగొట్టడం, మతాలుగా విభజించటం, వర్గాలుగా వేరు చేయటం, లేనిపోని కేసులు పెట్టడం, సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టడం, మరి వ్యక్తిత్వ హననం చేయటం, డబ్బులు వెదజల్లటం, వాలంటీర్ వ్యవస్థ ద్వారా, కొంతమంది వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఓట్లను ఎలా కొనుగోలు చేయాలి, ఓటర్లను ఎలా మార్ఫింగ్ చేయాలి, ఒంటరి మహిళల్ని ఎలా వేధించాలి, విడాకులు తీసుకున్న మహిళల్ని ఎలా వేధించాలి, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఎలా పెట్టాలి, ఇది తప్ప రాష్ట్రాన్ని ఎలా బాగు చేద్దాం, రాష్ట్రానికి రాజధాని కడదామా, మరి పోలవరం పూర్తి చేద్దామా, విశాఖ స్టీల్ ఇండస్ట్రీని కాపాడుకుందామా, ప్రజల మధ్య సామరస్యం కాపాడదామా, కుల మత ప్రాంత రహితంగా మంచి పరిపాలన ఇద్దామా అన్న ఆలోచన ఈ ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు రాదు, రాదు కూడా. ఈ విషయం ఇప్పుడే కాదు, చాలామంది ప్రముఖ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఇంటర్వ్యూ చేసిన వాళ్ళకు కూడా ఈ విషయం స్పష్టంగా తెలుసు. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత సంతకాల సేకరణ చేసిందెవరు? గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారే. ఇది రోషయ్య గారు ఒక పత్రికా విలేకరికి స్పష్టంగా చెప్పేశారు కూడా. ఆ తర్వాత రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉండటం వారికి ఇష్టం లేదు. ఎంత గలభా చేశారో, ఎంత గొడవ చేశారో, ఏదో కాంగ్రెస్ పార్టీని తానే ఉద్ధరించినట్టుగా, కాంగ్రెస్ పార్టీని వాళ్ళ కుటుంబం గెలిపించినట్టుగా ఎంత హంగామా చేశారో మనం చూసాం. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇంత కూడా సపోర్ట్ చేయకపోగా కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఎంత అవమాన పాలు చేశారో కూడా మనం చూసాం. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఎవరో చనిపోలా, ఎవరో చనిపోలా. రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఎవరో ఎందుకు చనిపోతారు? గుండెపోటుతో? హాస్యాస్పదంగా లేదు? ప్రజలు ఇప్పుడైతే ఆలోచిస్తున్నారు, అవును కదా, నెహ్రూ గారు చనిపోయినప్పుడు ఎవరైనా చనిపోయారా, ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు ఎవరైనా చనిపోయారా, అలాగే ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు ఎవరైనా చనిపోయారా? అంతకన్నా గొప్ప వీరుడు ఆయన కాదు, కాదు. ఎవరు చనిపోయినా సరే ఆ 10 రోజులు చూడండి, ఎవరు చనిపోయినా వీళ్ళు లెక్కలేసుకున్నారు, ఒక యాత్ర చేశారు, అధికారంలోకి రావాలనుకున్నారు, రాలేకపోయారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? దొంగ ఓట్లు ఎలా సృష్టించుకోవాలి, బోగస్ ఓట్లు ఎలా సృష్టించుకోవాలి, ఎలా ఓట్లు వేయించుకోవాలి, కులాల మధ్య ఎలా అంతరం పెంచాలి, ఎలా బూతులు తిట్టాలి, మహిళల్ని, చదువుకున్న మహిళల్ని ఓటింగ్ రాకుండా ఎలా చేయాలి, బలమైన సామాజిక వర్గాలు, మరి ఇవాళ రఘురామకృష్ణరాజు గారిని కొట్టించి ఆ వర్గంలో ఎంత భయపెట్టారో చూశాం. అలాగే ఇవాళ సోషల్ మీడియాలో కానివ్వండి, ఎస్సీలని కిరణ్ కుమార్ గారిని కానివ్వండి, డాక్టర్ సుధాకర్ గారు కానివ్వండి, వరప్రసాద్ గారు కానివ్వండి, నిన్న మొన్న చంపిన సుబ్రహ్మణ్యం గారు కానివ్వండి, వీళ్ళందరినీ కూడా చంపేసి ఎస్సీల్ని భయపెడుతున్నాడు. మా జోలికి వస్తే ఏం చేస్తామో మీరు చూశారు కదా. షెడ్యూల్ ట్రైబ్ మహిళని నకరికల్లు ఏం చేశారో చూశాం. ఇక అబ్దుల్ సలాం కుటుంబాన్ని మనం చూసాం. అంటే అన్ని వర్గాలని భయపెట్టాలి, ఓటింగ్కి దూరంగా పెట్టాలి, ఓటింగ్ రాకుండా చూడాలి, బూతులు ఆక్రమించుకోవాలి, అక్రమ పద్ధతిలో ఓట్లేసుకోవాలి. ఇది ఆయన ఆలోచించే విధానం. పోయిన ఎన్నికల్లో కూడా పింక్ డైమండ్ పోయింది అని రమణ దీక్షితులు గారు ప్రకటించడం, చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందని చెప్పడం, ఇన్ని సంవత్సరాలైంది, 4.5 సంవత్సరాలు, ఏమైంది, ఎక్కడుంది పింక్ డైమండ్ జగన్మోహన్ రెడ్డి గారు? అలాగే 35 మంది డిఎస్పీలకు ప్రమోషన్ ఇస్తే 32 మంది కమ్మ సామాజిక వర్గం వారని చెప్పారు, అబద్ధం చెప్పారు. యాక్చువల్గా సుచరిత గారు గౌరవనీయ హోంశాఖ మంత్రిగా ఉన్నప్పుడు వారు అసెంబ్లీలో ఆన్సర్ ఇచ్చారు, అందులో 3 ఉన్నారు, తప్పు తప్పు నివేదిక, అంటే జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పారు, తప్పు నివేదిక ఇచ్చారు, ఢిల్లీలో కూర్చొని అబద్ధం చెప్పారని సుచరిత మేడం చెప్పకనే చెప్పారు. అందుకే ఆమెను మంత్రివర్గం నుంచి తీసేశారు. నిజాలు చెప్తే
మంత్రివర్గంలో ఉంచారు. ఆ తర్వాత హైలాండ్ కొట్టేశారన్నారు, సేల్ డీడ్ అడిగాం చూపించలేదు, ఇంకా చాలా చాలా ఉన్నాయి. మరి కోడికత్తి కేసు డ్రామా, దయచేసి నేను మరొక్కసారి శ్రావణ్ కుమార్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, వారు ఉన్నారు కాబట్టి. సార్, ఆ కోడికత్తి సీను షెడ్యూల్డ్ కులాలకు చెందిన వ్యక్తి, బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి కాబట్టి కోడికత్తి కేసు డ్రామా ఆడి 5 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు సార్. చెయ్యని నేరానికి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వేల కోట్లు దోచుకొని మన జైలుకెళ్ళొచ్చారు, ఇప్పుడు కోర్టుకు వెళ్ళట్లేదు సార్. నేను అధికారంలో ఉన్నప్పుడల్లా కోర్టుకు వెళ్ళాలని చెప్తున్నారు. అంటే నిందితుడిగా వెళ్ళరు, బాధితుడిగాను వెళ్ళరు. అక్కడ 5 సంవత్సరాల నుంచి జైలు శిక్ష అనుభవిస్తుంటే కనీసం కనికరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి ఆడిన డ్రామాలో ఎవరు బలయ్యారు సార్? మరి జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, ఆయనంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా, దేశ విదేశాల్లో కూడా ఉన్నారు కదా. మరి వాళ్ళతో పొడిపించుకోవచ్చు కదా, వాళ్ళతో యాక్షన్ చేయించుకోవచ్చు కదా? చెయ్యరు. వీళ్ళకి ఎస్సీలు కావాలి, బడుగు బలహీన వర్గాలు కావాలి. ఇది పోయినసారి ఎన్నికల్లో గెలవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి గారు, టీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో సహకరించింది. అప్పటి గవర్నర్ నరసింహం గారు ఏకపనిగా ఇంకేం పని పెట్టుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి ప్రయత్నించారు, సఫలమయ్యారు కూడా. అలాగే భారతీయ జనతా పార్టీ, ప్రభుత్వం, పార్టీ కూడా ఆయనకే సహకరించింది. ఇది వాస్తవం. ఈసారి అటువంటి పరిస్థితి ఉందా లేదా తెలియదు. కోటికత్తికి డ్రామా ఆడతామా ఆల్రెడీ ప్రజలు తెలిసిపోయింది. గొడ్డలి కేసు బాబాయిది ఎవరో ఒకరిని చంపేసి ప్రతిపక్షం మీద వేద్దామా అది తెలిసిపోయింది. మరి ఇప్పుడు కొత్త డ్రామాలు ఏం చేద్దాం? బోగస్ ఓట్లు ఇంకా కొన్ని మరి ఉన్నాయి. మరి ఇవన్నీ నిజంగా జరుగుతాయా, జరగకూడదని కోరుకుందాం. ప్రజలు ఎవరికి ఇష్టం వస్తే వాళ్ళకు ఓట్లు వేసుకోండి. దయచేసి మీకు డబ్బుల ప్రభావం చూపించవచ్చు, కుల ప్రభావం చూపించవచ్చు, మత ప్రభావం చూపించవచ్చు, ప్రాంతీయ భావం చూపించవచ్చు, ఇంకో కులానికి ఇంకో కులానికి గొడవ పెట్టవచ్చు. వాలంటీర్ వ్యవస్థ చూసాం మనం, ఇంకా చాలా వ్యవస్థలు భయంకరంగా ఉన్నాయి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఓటర్ల మహాశయులారా, మీరు ఒక్కసారి బూతులకు వెళ్ళినప్పుడు మీ పక్కన ఎవ్వరుండరు, ఒక్కళ్ళే ఉంటారు. ఎమ్మెల్యేలు ఉండరు, ఎంపీలు ఉండరు, మీ భర్త కూడా మీ పక్కన ఉండరు, మీ భార్య కూడా మీ పక్కన ఉండరు, తల్లిదండ్రులు కూడా ఉండరు, ఎవ్వరు ఉండరు. భయపడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి బూతులో ప్రవేశించిన తర్వాత మైండ్ అప్లై చేయండి. ఏ ప్రభుత్వం మీకు కావాలో నిర్ణయించుకోండి. కొట్టే ప్రభుత్వం, పెట్టే ప్రభుత్వం, తన్నే ప్రభుత్వం, ఆదరించే ప్రభుత్వం, మీరు నిర్ణయించుకోండి. అక్కడ మీరు ఎవరికి ఓటేశారు కూడా ఎవరికి తెలియదు, ఎవరికి ఓటేశారు కూడా ఎవరికి తెలియదు. జాగ్రత్తగా గమనించండి. రాబోయే ఎన్నికలు చాలా కీలకమైనవి. మరి టాప్ స్టోరీకి వెళ్ళే ముందు ఒక చిన్న విన్నపం. చైతన్య విద్యాసంస్థల అధిపతి డాక్టర్ రావు గారు ఈ రోజున కార్డియాక్ అరెస్ట్ అయి మరణించడం జరిగింది. నిజంగా కూడా వీళ్ళంతా ఐకాన్స్. ఈ కొన్ని వేల మందికి, అట్లంటే కొన్ని లక్షల మందికి విద్యాబుద్ధులు నేర్పించి ఐఏఎస్, ఐపీఎస్ఏ కాకుండా ఐఆర్ఎస్, బయట ప్రపంచానికి కూడా, అంటే అవుట్ ఆఫ్ కంట్రీ కూడా ఎంతోమందిని పంపించారు. ఇవాళ చైతన్య విద్యాసంస్థల స్టూడెంట్స్ ప్రతి సెక్టర్లో ఉన్నారు, క్రమశిక్షణగా ఉన్నారు, మంచి పేరు తెచ్చుకుంటున్నారు, గొప్ప జ్ఞాన విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దిన ఘనత వారికే దక్కింది. ఒక 5 మందితో స్టార్ట్ అయి కొన్ని లక్షల మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు. వారు చాలా చాలా గొప్పవారు. వారు ఇవాళ మరణించినందుకు TV5 యాజమాన్యం తరఫున, TV5 ప్రేక్షకుల తరఫున ఒక విద్యావేత్తను మనం కోల్పోవడం దురదృష్టకరం. అయినా సరే దేవుడు అలా పిలుచుకున్నప్పుడు ఎవరేం చేస్తారు, వారికి ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాం మేము. ఇక టాప్ స్టార్ విషయానికి వచ్చినట్లయితే మనకు శ్రవణ్ కుమార్ గారు, మాజీ న్యాయమూర్తి, ప్లస్ సీనియర్ అడ్వకేట్ ఉన్నారు. అలాగే శివశంకర్ గారు, ఇవాళ ప్రత్యేకంగా శివశంకర్ గారిని పిలవడానికి కారణం వారు మాజీ ఉన్నతాధికారి. ఎన్నో ఎన్నికలు ఎలా నిర్వహించాలో కాకుండా నిర్వహించిన ఘనత కూడా వారికి ఉంది. వారు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. శ్రవణ్ గారు నమస్కారం సార్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. ఎస్, వైసీపీ పోయిన ఎన్నికల్లో ఏం చేసిందో మనం చూసాం, ఇప్పుడు ఏం చేయబోతుందో కూడా కొన్ని మీకు చెప్పాను సార్. నేను సంశీరావు గారు, మొదటిగా ప్రముఖ విద్యావేత్త బిఎస్ రావు గారు చనిపోయిన దానికి వారి సేవలని గుర్తిస్తూ, వారి సేవలు కొన్ని లక్షల మంది విద్యార్థులు ఈరోజు ఉన్నతమైన స్థితికి వెళ్ళటానికి సహకరించినటువంటి వారి విద్యా సంస్థ, అలాంటి వ్యక్తి మరి భౌతికంగా మరణించడం
తీరని లోటు. జైభీం భారత్ పార్టీ వారి మరణానికి తీవ్ర సంతాపం తెలియజేస్తుంది. వారి కుటుంబ సభ్యులకి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. అలాగే యాజమాన్యాలకు కూడా, శ్రీ చైతన్యలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ అందరికి కూడా, వారందరికీ కూడా సంతాపం ప్రకటిస్తున్నాం. ఇక మీరు మొదటిగా చెప్పినటువంటి అంశాలు, చాలా అంశాలు ప్రజలందరికీ తెలిసినప్పటికీ కూడా మన బాధ్యతగా కొంత వాటిని విశ్లేషించి విస్తీకరించాల్సినటువంటి బాధ్యత మన మీద అయితే ఉంది. ఇంతకుముందు చెప్పినట్టుగా సాంబశివరావు గారు, ఈ రాజకీయాలు అనేవి ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు, ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు, చాలా పెద్ద పెద్ద నాయకులందరూ ఓడిపోయారు. రాజకీయాల్లో సర్వసాధారణమైనటువంటి అంశం పార్టీలు కూడా ఒక సందర్భంలో డిపాజిట్లు కోల్పోయినటువంటి పార్టీలు అత్యున్నతమైనటువంటి మెజారిటీతో గెలిచినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో రాజకీయాల్లో ఓటమి గెలుపు అనేది సర్వసాధారణమైనటువంటి అంశం. కానీ 2024లో జరగబోయేటువంటి ఎలక్షన్లు మాత్రం సర్వసాధారణమైన ఎలక్షన్స్ కాదు. ఇది నార్మల్గా గెలుపు ఓటములకు సంబంధించినటువంటి అంశం కానే కాదు సాంబశివరావు గారు. ఎందుకంటే 5.5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క భవితవ్యాన్ని ఆ పదం ఏంటి అంటే భవితాన్ని నిర్దేశించేటువంటి ఎలక్షన్స్. ఒక వ్యవస్థలో తెలుగు వాళ్ళం 1956 నుంచి ప్రముఖంగా 13 జిల్లాల్లో ఉన్నటువంటి, ఇప్పుడు ఎన్న 26 జిల్లాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ప్రతి సందర్భంలో కూడా దుర్మార్గానికి, దోపిడీకి గురి కాబడుతూనే ఉన్నారు. 1956 నుంచి మెజారిటీ ముఖ్యమంత్రి పరిపాలించినటువంటి రాయలసీమ ప్రాంతాల్లో కానీ, ఆంధ్ర ముఖ్యమంత్రులు కానీ కనీసం 13 జిల్లాల్లో వాళ్ళు పరిపాలించినటువంటి 50 సంవత్సరాలకు పైబడి పరిపాలించిన సందర్భంలో పట్టుమని 10,000 మందికి ఉపాధి ఇవ్వగలిగినటువంటి ఒక ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల్లో ఏర్పాటు చేయాల. ఇంతకుముందు ఉన్నటువంటి విభజన జిల్లాల్లో ప్రతి ఒక్క ప్రిస్టేజ్ ఇన్స్టిట్యూషన్ కూడా తీసుకుని వెళ్ళి హైదరాబాద్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసినటువంటి ముఖ్యమంత్రులు, ఇంతకుముందు పరిపాలించినటువంటి ముఖ్యమంత్రులు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలక్షన్స్ జరుగుతున్న సందర్భంలో 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ కారణాల చేత విడిపోయి తెలంగాణ నుంచి బయటకు వచ్చి కట్టుబట్టలతోటి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 13 జిల్లాల్లో విభజిత జిల్లాల్లో ఉన్న వాళ్ళు 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినారు సంవత్సరం. ఈ నేపథ్యం చాలా అవసరం. ఎందుకంటే మనం డైరెక్ట్గా మాట్లాడేదానికంటే ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు చారిత్రాత్మకమైనటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఒక ఒక మంచి పార్టీ, ప్రజల కోసం పరిపాలించే పార్టీ, రాష్ట్రానికి కంపెనీలు తీసుకురాగలిగిన పార్టీ, రాష్ట్రాన్ని యొక్క ఇమేజ్ని మిగతా రాష్ట్రాల్లో, దేశ ఖండాల్లో నిలపాల్సినటువంటి పరిస్థితి, ఈ రాష్ట్రానికి ఒక రాజధాని కావాల్సినటువంటి ఆవశ్యకత ప్రజలందరికీ అర్థం కావాలి, విజ్ఞులైన ప్రజలకు అర్థం కావాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం 2014లో విడిపోయిన పరిస్థితుల్లో, లోటు బడ్జెట్తో విడిపోయిన పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి ఒక ఆలోచనాత్మకమైనటువంటి ముఖ్యమంత్రి కావాల్సిన పరిస్థితి ఉంది. సరే, చంద్రబాబు నాయుడు గారు 2014లో గెలిచారు, వాళ్ళ పార్టీ కొంత ప్రయత్నం చేసింది. నేను ప్రయత్నం చేయలేదు అని చెప్పడానికి సిద్ధంగా లేను, అద్భుతంగా చేసిందని చెప్పడానికి సిద్ధంగా లేను. వాళ్ళకి బియాండ్ దేర్ కెపాసిటీ దే ట్రైడ్ దేర్ లెవెల్ బెస్ట్. ఎందుకు కంపెనీలు తీసుకురావడానికి కానీ, లేకపోతే ఒక కొత్త రాష్ట్రంగా ఏర్పడినటువంటి రాజధాని లేని రాష్ట్రానికి ఎవరు నమ్మని పరిస్థితుల్లో కొంత దే ట్రైడ్ దేర్ లెవెల్ బెస్ట్ టు బిల్డ్ కాన్ఫిడెన్స్ అమాంగ్ ఇండస్ట్రియలిస్ట్లో కానీ, లేకపోతే మిగతా కేంద్రంలో కానీ. ఫైనల్గా బయటకు వచ్చిన సందర్భంలో ఈ రాష్ట్రంలో 2019లో చాలా ఆశల మధ్య 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అత్యద్భుతమైనటువంటి మెజారిటీతో గెలిచినప్పుడు అందరం ఏం భావించాము అంటే, ఇంక్లూడింగ్ నేను కూడా ఏం భావించాను అంటే, ఈ రాష్ట్రానికి వాళ్ళ నాన్నగారులాగా కొద్దో గొప్ప విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏమో, ఈయన పరిపాలించగలడేమో అని అనుకున్నాను నేను. కానీ అసలు పరిపాలించడం పక్కన పెట్టేసేయండి, విభజిత ఆంధ్రప్రదేశ్ వల్ల 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారి అనాలోచిత నిర్ణయాల వల్ల ఇంకో 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఈ రాష్ట్రానికి 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోవటం పక్కన పెడితే ఇలాంటి ముఖ్యమంత్రి వల్ల ఇంకో 30 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రానికి కంపెనీలు రాని పరిస్థితి, డెవలప్మెంట్ రాని పరిస్థితి, రాష్ట్రం మీద ఎవరికీ కూడా ఒక పాజిటివ్ ఒపీనియన్ లేని పరిస్థితి, అసలు ఈ రాష్ట్రం ఎందుకుందో తెలియని పరిస్థితి, తెలుగు వాడంటే హేళన చేసుకునే పరిస్థితికి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ రాష్ట్రం వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈయన చేసినటువంటి తుగ్లక్ పనులకి, మనిషి తుగ్లక్ కాదు పనులు, తుగ్లక్ పనులు,
ఇలాంటి తుగ్లక్ పనులకి ఐఎమ్ సారీ, నేను తుగ్లక్ను కూడా అవమానిస్తానని అనుకోవద్దు. చరిత్రలో అంతకంటే హీనమైన వాళ్ళు లేరు మనం పోల్చటానికి. అందుకోసమని తుగ్లక్ పనులకి, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి తుగ్లక్ పనులకి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి, తుగ్లక్ పనులకి సాంబశివరావు గారు, ఈ రాష్ట్రం మళ్ళీ ఇలాంటి వ్యక్తి చేతిలోకి వెళ్లకుండా కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. అట్ ది సేమ్ టైం మళ్ళీ రాకపోతే 24 ఎలక్షన్ ఎందుకు ఇంత ప్రాముఖ్యమని చెప్పే మాటలో నేను ఇంకొక 2-3 మినిట్స్లో ముగిస్తాను. ప్లీజ్ అలో మీ. ఈ రాష్ట్రానికి 2019 నుంచి 2023 వరకు చేసినటువంటి డిస్ట్రక్షన్, ఆర్థిక, సామాజిక, రాజకీయ డిస్ట్రక్షన్స్ అన్నీ నేను చెప్తా. ఈ డిస్ట్రక్షన్ మరలా కంటిన్యూ అవ్వాలి అని, ఈ రాష్ట్రంలో మళ్ళీ ఇప్పుడు మనం చేసిన డిస్ట్రక్షన్ కనుక మనం 2024లో మనం రాకపోతే మనం చేసిన పాపాలు మనం వెంటాడతాయి. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మళ్ళీ 2024లో అధికారంలోకి రావాలి అని వైఎస్ఆర్సీపీ. అధికారంలోకి రాకపోతే వైఎస్ఆర్సీపీకి వే చివరి ఎలక్షన్స్. ఈ 5 సంవత్సరాలే ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్సీపీ అనేది ఒక చరిత్రగా మిగులుతుంది. అట్ ది సేమ్ టైం ఇట్ ఇస్ మై ప్రిడిక్షన్. ప్రాబబ్లీ అది కరెక్టో కాదో నాకు తెలీదు. తెలుగుదేశం రాకపోయినా, జనసేన రాకపోయినా అవే వాళ్ళకి చివరి ఎలక్షన్స్ అవుతాయి. దానికి మా సోదరుడు విభేదించొచ్చేమో, నేను కాదనట్టంలో కాదు, ఇట్స్ మై ఒపీనియన్ అండ్ మై పార్టీ ఒపీనియన్. ఈ రాష్ట్రానికి 2024లో కనుక తెలుగుదేశం జనసేన రాకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంకొక 30 సంవత్సరాలు అధికారం వదలడు. ఇట్ ఇస్ అ ఫార్మ్ ఒపీనియన్. తెలుగుదేశం కనుక జనసేన కనుక మరలా ఆలోచించి ఈ రాష్ట్ర ప్రజల కోసం కనుక వాళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకోకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఆపటం ఎవరి తరం కాదు అనేది నా మా ఫామ్ ఒపీనియన్. కానీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు బలం మీద గెలుస్తారని అనుకోమాకండి సాంబశివరావు గారు. నేను చెప్తా, జగన్మోహన్ రెడ్డి గారు రేపు గెలవటానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏంటంటే, నేను మొదలు పెడితే మళ్ళీ కంటిన్యూషన్ అవుతుంది కాబట్టి నేను టచ్ చేయను. నా టర్న్ వచ్చినప్పుడు 2వ టర్న్లో చెప్తా. ఏమి చేసైనా సరే అవసరమైతే లక్షల మంది ప్రాణాలు తీసైనా సరే నెక్స్ట్ ఎలక్షన్ గెలిచి తీరాలి. జగన్మోహన్ రెడ్డి గారి ఫార్మ్ ఒపీనియన్ అండ్ డెసిషన్ ఇది. ఎట్లా గెలుస్తారు, ఏ విధంగా గెలుస్తారు అంటే ఆర్థిక పరమైనటువంటి, సామాజిక పరమైనటువంటి, రాజకీయ పరమైనటువంటి 3 స్ట్రాటజీలు జగన్మోహన్ రెడ్డి గారు వారి పర్సనల్ టీంలో వేస్తున్నారన్న కొద్ది ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది. రాజకీయ పరమైనటువంటి డెసిషన్స్, సామాజిక పరమైనటువంటి డెసిషన్స్, రాజకీయ పరమైనటువంటి, ఈ 3 డెసిషన్స్లో 2024లో జగన్మోహన్ రెడ్డి గారు గెలవాల్సిన పరిస్థితి అనివార్యమైంది. ఎందుకు అంటే ఆ రోజున 2024లో ఆయన గెలవకపోతే ఈ రాష్ట్ర ప్రజలు, రేపు అధికారంలోకి వచ్చే రాజకీయ పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దుర్మార్గకరమైనటువంటి, వారి ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గకరమైనటువంటి పనులు అవి లీగల్ ప్రొసీజర్లో కనుక తీసుకువెళ్ళటం స్టార్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి ఇంకో 20 సంవత్సరాలు బయటకు వచ్చే పరిస్థితి అయితే ఉండదు. రాజకీయాల్లో ఖచ్చితంగా ఆయన చేసినటువంటి పాపాలకి శిక్ష పడి తీరుతుంది. ఇప్పుడున్నటువంటి, రేపు మొన్న పెండింగ్ ఉన్నటువంటి కేసుల్లో శిక్ష పడితే డిస్క్వాలిఫై అయిపోతారు. డిస్క్వాలిఫై అయిన మరుక్షణం ఇంకా ఆయనకి ఎలక్షన్లో కంటెస్ట్ చేసే పరిస్థితి చాలా గట్టుకాలం ఉంటుంది. ఇప్పుడు ఆయన్ని కోర్టుకు వెళ్లకుండా 4.5 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో కోర్టుకు వెళ్లకుండా ఆపుతుంది ఈ అధికారమే. కోడికత్తి కేసులో కోర్టుకు వెళ్లకుండా ఆపుతుంది ఈ అధికారమే. ఆయన ఎన్ని తప్పులు చేసినా కాపాడుతుంది భారతీయ జనతా పార్టీ అధికారమే. కాబట్టి అధికారం పరమావధిగా ఉండాలి అంటే ఏం చేయబోవాలి జగన్మోహన్ రెడ్డి, ఏం చేయగలరు, చేయాలి అని అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి అనేది నేను మళ్ళీ ఇంకొక నా నెక్స్ట్ టర్న్లో నేను చెప్తాను సాంబశివరావు గారు. ఎందుకంటే ఇది చాలా 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 ఇంపార్టెంట్. జగన్మోహన్ రెడ్డి గారి టీంలో జరుగుతున్న ప్లాన్, శ్రవణ్ కుమార్ గారు, మరి ఏదో మీరు బాంబు పేల్చిపోయేటట్టుగా ఉన్నారు. ఎన్నికల నిర్వహణ పద్ధతుల్లో మీ దగ్గర ఏదో సమాచారం ఉన్నట్టుంది. మరి ఓ చిన్న బ్రేక్ తర్వాత శివశంకర్ గారు, జనసేన ప్రధాన కార్యదర్శి, ఇప్పటి వరకు శ్రావణ్ కుమార్ గారు స్పష్టంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే అవే వారికి చివరి ఎన్నికలు, ఆ పార్టీ నిలిచే అవకాశమే లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి శిక్ష పడుతుంది కాబట్టి ఆ పార్టీ ఉండదు. ఒకవేళ జనసేన, తెలుగుదేశం పార్టీ గెలవకపోతే వారికి కూడా ఇదే చివరి ఎన్నికలు అవుతాయి అని చెప్తున్నారు. అంటే వాళ్ళిద్దరూ కలిసి డిసిషన్ తీసుకోవాలి. ప్రజాస్వామ్యవాదులు అందరూ కలిసి డిసిషన్ తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైన గొప్ప విషయాన్ని శ్రావణ్ గారు చెప్పారు. వైసీపీ 2019 ఎన్నికల్లో అనుసరించిన విధానాలు చాలా ఘోరంగా ఉన్నాయి. ప్రజాస్వామ్యంగా తప్పిదాలు కూడా ఉన్నాయి. కోడికత్తి కేసు డ్రామా కానివ్వండి, బాబాయ్ మర్డర్ కేసు కానివ్వండి, అబద్ధాల పుస్తకాలు కానివ్వండి, వాళ్ళు ప్రసారం చేసినవి కానివ్వండి, ఎన్ని చేయకూడదో అన్నీ చేశారు.
ఎన్ని విసర్జించాలో అన్ని వాళ్ళు దీంట్లోకి తీసుకొచ్చారు. ఈసారి ఎన్నికల్లో జాగ్రత్తగా ఉండాలనేదే మా తాపత్రయం. ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఓడిపోతుందన్నది మాకు సంబంధం లేని అంశం, కానీ జరుగుతున్న అంశాలపైనే మనం మాట్లాడుతున్నాం. శివశంకర్ గారు నమస్కారం సార్. నమస్కారం సాంబశివరావు గారు. మీతో చర్చ చేసే ముందు బొత్స సత్యనారాయణ గారు ఏదో మాట్లాడితే ఇక్కడి నుంచి మా తెలంగాణ మంత్రులు ఏం మాట్లాడారో ఒక్క నిమిషం చూడండి సార్. ఎందుకు ఇలా ఉత్తరాంధ్రని వాళ్ళు పరువు నష్టం చేస్తున్నారో ఒకసారి పీసీఆర్ ప్లీజ్ ప్లే. రోజు పేపర్ లో చూస్తాం, ఆఫ్టర్ ఆల్ వాళ్ళు వచ్చి ఏది సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ ఏ రకంగా జరుగుతుందో చూస్తాం. ఎంత సూచాతలు రాసి ఎంత దాంట్లో స్కామ్లు జరిగి ఎంతమంది అరెస్ట్ అవుతున్నారు, ఎంతమంది ఇన్వాల్వ్ అవుతున్నారో అన్ని మనం చూస్తున్నాం. వాళ్ళ టీచర్ ట్రాన్స్ఫర్ వాళ్ళు చేసుకోలేని పరిస్థితి ఉంది అక్కడ. అందుకని ఒక రాష్ట్రంతో ఒక రాష్ట్రం కంపేర్ చేయాలి. ఎవరు విధానం ఆల్ది, ఎవరు ఆలోచన ఆల్ది, ఎవరు లైన్ ఆల్ది. ఆయన బొత్స సత్యనారాయణ సూచి రాసి పాస్ అయ్యింది కనుక అట్లా ఆయన అనుకుంటున్నాం. అట్లా తెలంగాణ విద్యా వ్యవస్థ ఏంది, తెలంగాణ యొక్క నాణ్యత ఏంది అనేది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు తెలుసు. మొన్న రీసెంట్లీ కూడా మెడిసిన్ సంబంధించిన దానిలో మాకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చదువుతాం, మాకు కూడా ఉండాలని చెప్పి మేము చదువుతామని చెప్పి కోట్టుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదంతా ఏంటంటే మాకు అనిపించేది ఒక అక్కస్ అభివృద్ధిని చూసి ఓర్వలేని దానితో మాట్లాడిన మాటలు ఇవి. ఓర్వలేక అక్కస్ కక్కినట్లు తప్ప ఏం లేదు. అసలు వాళ్ళ మూతి వాళ్ళు అడుక్కోండి తుడుచుకోండి అంటే అది సాధన అయితే లేదు. ఎస్ శివశంకర్ గారు నమస్కారం సార్. నమస్కారం సార్. సరే, అది బొత్స సత్యనారాయణ గారు ఇటుకే చూసి రాయడం ఇవన్నీ కూడా బహుశా ప్రముఖ నాయకులు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ పార్టీలో ఉన్నారు సార్, ఏదో సార్ ఇబ్బందులు కూడా అయినట్టున్నాయి. దట్ ఐ డోంట్ వాంట్ కామెంట్ ఆన్ దట్ వన్. ఇక ప్రజెంట్ విషయానికి వచ్చినట్టయితే ఎన్నికలు ఎంత జాగ్రత్తగా చేయాలో శ్రావణ్ కుమార్ గారు స్పష్టంగా చెప్పారు సార్. ప్రతిరోజు కనీసం అంటే 500 నుంచి 1000 మంది ఆయన గెలుస్తుంటారు. సంసరావు గారు, మొదటగా డాక్టర్ బిఎస్ రావు గారు ఆకస్మిక మరణానికి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం, అలాగే వారి పవిత్ర ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను సంసరావు గారు. అలాగే చర్చలో పాల్గొంటున్న శ్రావణ్ కుమార్ గారికి, TV5 ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. సంసరావు గారు, ప్రస్తుత పరిస్థితి ఆంధ్రప్రదేశ్ని ఆల్రెడీ మిత్రుడు శ్రావణ్ కుమార్ గారు సవివరంగా వివరించారు. అయితే వారు చెప్పిన మాటల్లో ఒక్క విషయం ఏంటంటే తుగ్లక్ అనే ఉటంకించారు. తుగ్లక్ కంటే నేనేమంటానంటే బాల్బన్ అని సుల్తాన్ కింగ్ ఉండేవాడు, సాడిస్ట్ అనమాట. ఎవరైనా నవ్వితే ఇఫ్ ఎనీబడీ లాఫ్స్ హీ హాస్ టు లాఫ్ ఫర్ ఎవర్ అని వాడిని చంపించేవాడు. అందరూ భయంతో దుఃఖంతో ఉంటే ఆయన ఎంజాయ్ చేసేవాడు. తుగ్లక్ చాలా వెరీ ఇంటెలిజెంట్ ఫెలో అండి. ఆయన తీసుకొచ్చిన రిఫార్మ్స్ కానీ అవన్నీ కూడా ఏంటంటే అన్టైమ్లీ రిఫార్మ్స్, కాబట్టి ఆ రకంగా ఆయన మీద నిందబడేది. కానీ ఈయన అంతకంటే అధ్వానం. ఇక మనం టాపిక్లోకి వచ్చేటట్టయితే ఇక్కడ ప్రతిపక్షాలు అందరూ కూడా బాధ్యతాయుతంగా ఉండవలసినటువంటి అవసరం చాలా ఉంది సాంబశివరావు గారు. ఇదే దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు అధికార పక్ష వ్యతిరేక ఓటు చేయాలనివ్వను అని ఇప్పటం సభలో ఆయన పిలిపివ్వడం, మన వైరుధ్యాలు తాత్కాలికంగా పక్కన పెట్టండి, ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది అని చెప్పడం, ఈ అన్నిటికీ తదనంతర పరిణామాలు అన్నీ కూడా మనందరికీ తెలిసినవే. రేపు రాబోయే ఎన్నికల్లో ఆల్రెడీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కాల్ ఫర్ చేశారు స్టేట్ ఎలక్షన్ కమిషనర్కి. ఆయన్ని మన న్యూస్ క్లిప్పింగ్స్లో వస్తుంది, చాలా క్వశ్చన్లు వేసి ఆయన ఎందుకు ఇలా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో, అప్పుడే బిగిన్ అయింది ఆట. ఆట మొదలైంది. మీరు ఏదైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారో ఆ ఆట మొదలైంది అనేది మనకు తెలియకనే తెలుస్తుంది. ఒక్కొక్క ఇంట్లో 500 ఓట్లు ఉండడం, ఒక డోర్ నెంబర్ మీద 300 400 ఉండడం, సో వాళ్ళ ప్రైవేట్ ఆర్మీ ఏదైతే ఉందో ఆ ప్రైవేట్ ఆర్మీ అదే పనిలో నిమగ్నమై ఉండడం. ఇప్పుడు ఏ రకమైన పరిస్థితుల్లో మనం దీన్ని ఫేస్ చేయాలని అంటే త్రిముఖ వ్యూహం పాటించాలి సాంబశివరావు. మొట్టమొదట అన్ని రాజకీయ పక్షాలు కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ప్రజలను కాపాడుకోవాలి, ప్రజల అభివృద్ధి సంక్షేమము వాళ్ళ తాలూకు ప్రాథమిక హక్కులు రాజ్యాంగ హక్కులు కాపాడాలి. ఇది ఈ ఉద్దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఏవే చిన్న చిన్న విభేదాలు కానీ సైద్ధాంతిక విభేదాలు
తాత్కాలికంగా హాలిడే ప్రకటించాలి వాటికి. రెండవది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగాలి సాంబశివరావు గారు, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. అది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కానీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ ఆ రకంగా చేయకపోయినట్లయితే ఏదైతే శ్రావణ్ కుమార్ గారు ఇందాక ఆందోళన చెందారో అది నిజమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కానీ జరిగితే ఈ ఎవరు సాధ్యం కాదండి. ఎందుకంటే భారతదేశ ప్రజాస్వామ్యంలో అనేక సందర్భాలు ఈ పెద్ద పెద్ద నియంతలే ఓడిపోయారు వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో బికాజ్ ఆఫ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. సో మూడవది వాటరు, ఆంధ్రప్రదేశ్ వాటరు ఇంతవరకు ఏ రకంగా ఓటేశాడో కానీ ఈసారి ఆలోచించి ఓటు వేయండి. సో ఓటు అనే వజ్రాయుధాన్ని జాగ్రత్తగా వినియోగించాలని ఎడ్యుకేట్ చేయవలసినటువంటి అవసరం ప్రతి ఒక్క రాజకీయ పార్టీ మీద ఉందండి సాంసారగా. ఒకసారి ఓటర్ కానీ ఫెయిర్గా ఫెయిర్ కన్సెంట్తో కానీ ఆయన ఓటు చేసేటట్టయితే ఇక ఎన్ని ప్రలోభాలు కానీ కోయర్షన్ కానీ ప్రెజర్లు కానీ ఏ రకం చేసినా సరే ఈ ఎన్నికల నేరాలు ఘోరాలు ఎన్ని చేసినా సరే ఓటర్ అల్టిమేట్ డిసైడ్ అవుతాయి. ఈ మూడు రకాల వ్యూహాలతో వెళ్తే తప్ప 2024 ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ప్రమాదం గట్టికలు మోగుతున్నాయి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అధాపాతం గెలిపోయింది, మానవ హక్కులు బంగాళాఖాతంలో కలిసిపోయాయి, రాజ్యాంగ హక్కులు ఇంకా హిందూ మహాసంతంలో కలిసిపోయాయి, కేవలం డెమోక్రసీయే అట్ డేంజరస్. శివశంకర్ గారు, మీరు ఉన్నతాధికారిగా పనిచేశారు సార్, ఒక ప్రశ్న. ఇవాళ మీనా గారు ఐఏఎస్ ఆఫీసర్ గౌరవిస్తామని, వారి పొజిషన్ గౌరవిస్తాం తప్ప ఇన్ని తిట్లు తిన్నారు, దొంగ ఓట్లు చేర్పిస్తున్నా, దొంగ మనుషులను చేర్పిస్తున్నా, ఎన్నికల్లో గెలవడానికి వైసీపీకి సహకరిస్తున్న వీళ్ళంతా కూడా నా దృష్టిలో ఆఫీసర్లు కాదు సార్, బ్రోకర్స్తో సమానం. ఐఎమ్ సారీ టు కామెంట్, మీరేమనుకోవద్దు. అంటే నిస్సిగ్గుగా, అంటే వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి అంత గొప్ప పోస్టులు ఇస్తే లాల్ బహదూర్ శాస్త్రి లాంటి గొప్పవాళ్ళు అంతకుముందున్న చాలామంది కూడా మిశ్రా గారు అనుకుంటారు సార్. ఒక రైలు యాక్సిడెంట్ అయితే పదవికి రాజీనామా చేశారు సార్, పదవికి రాజీనామా చేశారు, కానీ వీళ్ళు ఏం చేసినా రాజీనామా చేయరు. అవినీతి పరులు, అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీస్, విదేశాల్లో గ్రనేడ్స్ ఇండస్ట్రీలో కోట్లు పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు సార్, అవన్నీ బయటకు తీస్తున్నాం మేము. అసలు ఆ ప్రభుత్వం ఏంటో, ఆ ఆఫీసర్లు ఏంటో మాకెవరికి అర్థం కావట్లా. హీ హ్యాస్ టు రిజైన్ ఇమీడియట్లీ. అంత తీవ్ర ఆక్షేపణ చేశారండి కేంద్ర ఎన్నికల సంఘం. సంస్థ ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే, పర్టికులర్లీ ఆంధ్రప్రదేశ్లో క్రోనీ క్యాపిటలిజం చాలా బలంగా నాటుకుపోయిందండి. బ్యూరోక్రసీ, పొలిటీషియన్, ఇండస్ట్రియలిస్ట్ ముగ్గురు ఏకమైపోయారు. ఏకమైపోవడం వల్ల ఎవరు నష్టపోతున్నారంటే సామాన్య మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల వారు నష్టపోతున్నారు. పూర్తిగా డెమోక్రసీ నష్టపోతుంది. మనం అనేక సందర్భాల్లో డిబేట్స్లో మనం మాట్లాడుకున్నాం సాంబశివరావు గారు, ఐఏఎస్ ఐపీఎస్లు మీరు చెంచగిరి చేయొద్దని నేను చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది. వాళ్ళ ఇంటెలెక్చువల్ క్లాస్ మీద మనం డిస్కషన్ పెట్టుకుంటే ఒక మాజీ హైకోర్టు జడ్జి గారు పరువు నష్టం దావా కూడా వేయడం జరిగింది, అది మీకు గుర్తుండే ఉంటుంది. అంటే ఇక్కడ ఏ రకంగా వ్యవస్థ నష్టం జరుగుతుంది వీళ్ళ ఇనాక్టివిటీ వల్ల, వీళ్ళ తాలూకా నిబద్ధత లేకపోవడం వల్ల అనేది మనం చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా చాలా దారుణంగా తయారయ్యారు. ఎందుకు అలా తయారయ్యారు అని అంటే, మెయిన్ నేనేమనుకుంటున్నానంటే వాళ్ళ పోస్టింగు కరప్షన్ ఈజ్ ర్యాంపెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నౌ యాజ్ ఆన్. దీన్ని మనం ఎన్నికలు కొద్దాం సార్, మనం ఎన్నికల సరళి రాబోయే ఎన్నికలు ఎలా జరపాలనుకుంటున్నారు, ఎటువంటి కుతంత్రాలు చేయబోతున్నారు కూడా చూద్దాం. మీరు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్లో కరప్షన్ ఎవరు ఎందుకు భయపడలేదంటే సార్, మా అధినేతే జైలుకెళ్ళి వచ్చారు, అది కూడా స్వాతంత్ర సమర యుద్ధంలో కాదు, తెలంగాణ సాధనలో భాగం కాదు, లేకపోతే ధర్నాలు చేసి కాదు, పేద ప్రజల కోసం కాదు, లేదా డిబేట్లో మంచి మాటలు మాట్లాడి కేసులు కాదు, కేవలం ఆర్థిక నేరాల మీదే అధినేతనే జైలుకి వెళ్ళినప్పుడు మాకేమవుద్దులే అన్న ఫీలింగ్ చాలామందికి ఉంది సార్. నేను వ్యక్తిగతంగా మాట్లాడితే చాలామంది ఎలా కరప్షన్ మీద ఎలా తీసుకుంటారండి, ఆయన మీదే చాలా కేసులని మా మీదే యాక్షన్ తీసుకుంటారని చెప్పారు సార్. దట్ ఈస్ మరి మీరు ఎందుకు ఎన్నుకున్నారో, ఎలా ఎన్నికలయ్యాయో, రాబోయే ఎన్నికలు. శ్రవణ్ కుమార్ గారు, ఇప్పటి వరకు కూడా సార్ 100% అందరూ కాదు, కొంతమంది వాలంటీర్లు ఏం చేస్తున్నారంటే సార్,
ఒంటరి మహిళలకి ఏం చేయాలి, ఎవరికి ఓటేయాలో చెప్తున్నారు. భర్తను వదిలేసిన భార్యలు, భార్యలు వదిలేసిన భర్తలు, లేదా పోలీస్ కేసుల్లో ఉన్నవాళ్ళు, న్యాయ వ్యవస్థలో కేసులు ఎన్నుకుంటున్న వాళ్ళు, లేదా అన్నదమ్ముల మధ్య గొడవ ఉన్నవాళ్ళు, ఫ్యామిలీలో తగాదా ఉన్నవాళ్ళు, లేదా ఇతర కులాలతో గొడవ ఉన్నవాళ్ళు లిస్టు తయారు చేసి వీళ్ళు ఇళ్లలోకి వెళ్ళిపోయి చూస్తూ ఉన్నారు సార్. నో డౌట్ ఎట్ ఆల్. వీళ్ళు కిటికీలోంచి ఏ ఛానల్ చూస్తున్నారు, ఏ పేపర్ వేసుకుంటున్నారు, రోజు ఎవరిని కలుస్తున్నారు కూడా కొంతమంది చేస్తున్న మాట వాస్తవం సార్. కానీ ఇవన్నీ తట్టుకొని పవన్ కళ్యాణ్ గారికి కానీ లోకేష్ గారికి కానీ విపరీతమైన ప్రజలు వస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థను తట్టుకొని వస్తున్నారు, మరి వైసీపీ నాయకులు తట్టుకొని వస్తున్నారు. మీరు అన్నట్టుగా ప్రజాస్వామ్యం ముందు ఇవేమీ పనికిరావు సార్. ఇన్ని వేల మంది, లక్షల మంది మరి వాళ్ళందరూ తట్టుకొని వస్తున్నారు కదా. మీకు సంక్షేమ కార్యక్రమాలు ఉండవని చెప్తే తీసేయమని చెప్తున్నారట. ఆ ధైర్యం కావాలి. ఎస్ ప్లీజ్. ఎలక్షన్ నిర్వహణ ఏం చేయబోతున్నారు సార్? సాంబశివరావు గారు, అది ఓకే. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న అంశాలు అదొక చర్చ, కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇంతకంటే అత్యవసరమైనటువంటి చర్చ, ప్రజల్లో చైతన్యపరచాల్సిన చర్చ, రాజకీయ నాయకులు ఎలర్ట్గా ఉండాల్సినటువంటి అంశం ఇంకొకటి ఉంది. నాకు అంటే ఇది వైసీపీ అధికార వర్గాల దగ్గర నుంచో అనధికార వర్గాల దగ్గర నుంచో పక్కన పెట్టండి. నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్, ప్రాబబ్లీ అది అండార్ చేస్తారో లేదో మీరైతే నాకు తెలియదు, కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పెద్దల్ని కలిసిన సందర్భంలో ఆయన కోరిన కోరికలు రెండు. ఒకటి, తెలంగాణతో పాటు ఎలక్షన్కి వెళ్తాను. రెండు, 6 దశల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు కావాలి అని. ఎందుకు ఈ రెండు అంటే, తెలంగాణతో పాటు ఎలక్షన్కి వెళితే, తెలంగాణతో పాటు ఎలక్షన్కి వెళితే ఈయనకి అక్కడ ఉన్నటువంటి, ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే సెటిలర్స్ ఉన్నారో అక్కడ తెలంగాణలో, ఆంధ్ర హైదరాబాద్లో సెటిలర్స్ ఉన్నారు, వాళ్ళు ఇక్కడ ఓట్లు వేయడానికి రారు. ఓట్లు వేయడానికి ఎప్పుడైతే రారు, ఎందుకు అంటే అక్కడ మెజారిటీ సెటిలర్స్ ఉన్నది కమ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చి ఓట్లు వేయకపోయినా ఇది ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన డైరెక్ట్గా చెప్పాడు, నాకు అసలు కమ్మవారి వాళ్ళు అవసరమే లేదు, వాళ్ళు ద్రోహులు అని ప్రకటించేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రకటించాడు, వాళ్ళ నాయకులు కూడా ప్రకటించేశారు, అందులో డౌటే లేదు. ఈ వర్గం అంతటినీ కూడా ఓట్లు వేయకుండా చేయాలి అనేటువంటి ఒక దుర్మార్గకరమైన ప్రయోగం. నెంబర్ టూ, 6 దశల్లో ఎన్నికలు కావాలి అని ఈ రాష్ట్రానికి. ఎందుకు అంటే 6 దశల్లో, ఒకసారి ఒక దశలో ఎన్నికలు జరిగితే ఒక 2-3 కాన్స్టిట్యున్సీలకి, ఈ 2-3 దశల్లో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలకు జరిగిన ఎలక్షన్లో ఇంకొకసారి ఎలక్షన్లు జరిగితే, రెండో దశలో ఇంకో ఎలక్షన్లు జరిగితే, మొదటి దశలో ఎలక్షన్స్ ఓట్లు వేసిన కాన్స్టిట్యున్సీల వాళ్ళని ఇక్కడ ఓట్లు చేర్పించాలనేటువంటి దుర్మార్గకరమైనటువంటి ప్రయోగం ఇది కూడా జరుగుతుంది. ఈ ప్రయోగం కూడా జరుగుతుంది. ఇక్కడైతే మొదటి కాన్స్టిట్యున్సీలో ఓట్లు వేసుకున్న వాళ్ళందరినీ నేను జనసేన పార్టీ వారిని కూడా కోరుతున్నాను. ఎందుకంటే మాకున్న బలమో, తెలుగుదేశంకున్న బలమో, సిపిఎంకున్న బలమో, వీళ్ళందరూ కూడా ఓటర్ లిస్టుని ఖచ్చితంగా 1-to-1 ఓటర్ లిస్టు మనం 3 లక్షలు కాదు 30 లక్షల కార్యకర్తలుగా ప్రతి ఇంటికి వెరిఫై చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఎందుకంటే నాట్ టు అపైల్ ది డెమోక్రసీ, వీ షుడ్ టేక్ ఇనిషియేషన్. ఇది రాజకీయ పార్టీలకు ఉన్నటువంటి, మన ముందు ఉన్నటువంటి తక్షణ కర్తవ్యం. విఆర్ ఆల్రెడీ ఆన్ ది ప్రాసెస్, విఆర్ ఆల్రెడీ డూయింగ్. ఇది ఒక కాన్స్టిట్యున్సీలో నుంచి ఇంకొక కాన్స్టిట్యున్సీలోకి కార్యకర్తలని, ఓటర్లని మార్చేటువంటి దుర్మార్గకరమైనటువంటి ప్రయోగం. ఎందుకు అంటే ఆల్రెడీ ఆర్డీఓ గారు ఎవరైతే ఓటర్ల లిస్టుకి హెడ్గా ఉంటారో వాళ్ళ కార్యకర్తలే, వాళ్ళ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళ చెంచాల్లాగా పనిచేస్తున్న పరిస్థితి కాదా చెప్పండి. ఈ రాష్ట్రంలో ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఒక ఐపీఎస్ ఆఫీసరు యాజ్ పర్ ది లా నడుచుకున్నటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని చూపించండి. నడుచుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 200,000 కంటెంప్ట్ కోట్లు, 11,000 కంటెంప్ట్ కోట్లు హైకోర్టులో ఉండవు. 2018 నుంచి ఈ రోజు వరకు 100 మంది ఆఫీసర్ల మీద కన్విక్షన్ పడదు, బికాస్ దే ఆర్ నాట్ రెస్పెక్టింగ్ ది లా. ఐఏఎస్లు ఐపీఎస్లు దే ఆర్ రెడీ టు గో టు బిహైండ్ ది బార్స్, బట్ దే డోంట్ వాంట్ టు ఇంప్లిమెంట్ ది ఆనరబుల్ హైకోర్టు ఆర్డర్స్. ఎందుకు అంటే అంత పొలిటికల్గా వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్సు, మోరల్ అసిస్టెన్సు, పొలిటికల్ అసిస్టెన్సు దొరుకుతుంది. సో ఈ డెమోక్రసీలో ఓటర్ల మార్పు విధానాన్ని గనక మనం ప్రతిఘటించకపోతే, ఇంకొక మాట చెప్తాను సాంబశివరావు గారు, అత్యంత దుర్మార్గకరమైనటువంటి అంశం ఇది, బహుశా పార్టీల దృష్టిలో ఉందో లేదో నాకు తెలీదు. తిరుపతి పరిసర ప్రాంతాల్లో, రాయలసీమ జిల్లాల్లో, తమిళనాడు నుంచి ఒక్కొక్క ఇంటికి 50,000 రూపాయలు ఎవ్రీ మంత్ పేమెంట్ చేస్తూ వాళ్ళందరినీ ఈరోజు అక్కడ ఓటర్లుగా చేర్చే ప్రయోగం జరుగుతుంది. ప్రతి కాన్స్టిట్యున్సీలో 25,000 మంది ఓటర్లను చేర్చే ప్రయోగం వైఎస్ఆర్సీపీ చేస్తుంది. తమిళనాడు నుంచి, మిగతా ఏరియాల నుంచి ప్రజలను తీసుకొచ్చి ఇక్కడ ఆల్రెడీ కాపురం పెట్టేసి వాళ్ళకి ఒక పర్మనెంట్ రెసిడెన్స్ ఏర్పాటు చేస్తుంది.
దే ఆర్ గోయింగ్ టు బి ద ఓటర్స్ వెరీ సూన్. ఈ ఓటర్లు అందరూ కూడా వాళ్ళకి పెంచి పోషిస్తుంది. ఎందుకు అంటే ప్రతి కాన్స్టిట్యున్సీకి 100 కోట్ల రూపాయలు రెడీ చేసి పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. 4 కాన్స్టిట్యున్సీలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి 1000 కోట్లు, నారా లోకేష్ని ఓడించడానికి 1000 కోట్లు, నేను చెప్తా హిందూపురం, కుప్పం అండ్ భీమవరం, ఇఫ్ ఐఎమ్ రైట్ ఐఎమ్ నాట్ ఐఎమ్ ప్రిడిక్టింగ్ కుప్పం, భీమవరం యాజ్ వెల్ మంగళగిరి, ఈ 4 కాన్స్టిట్యున్సీలో 1000 కోట్లతోటి సిద్ధంగా ఉన్నట్టు మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్. బహుశా ఈ ఇన్ఫర్మేషన్ రిలయబిలిటీ ఏంటి సార్ అంటే నా దగ్గర ప్రూఫ్ లేకపోవచ్చు. బట్ పొలిటికల్గా ఓటర్లని ఆకర్షించటం, దొంగ ఓట్లు చేర్చటం, వాలంటీర్స్ను ఉపయోగించి ఎవరెవరు ఏ పార్టీకి వేస్తారో వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయటం, రేపొద్దున ఈ పార్టీకి వీళ్ళు ఓట్లు వేస్తారంటే వాళ్ళ ఓట్లను డిలీట్ చేయటం, రేపొద్దున వీళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ వీళ్ళు కుల పోరాటం చేయటం. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు, సాంబశివరావు గారు, నేను ఇంకొక 1 మినిట్లో ముగిస్తా, ఆర్థిక సామాజిక రాజకీయ అంశాలుగా 3గా విడగొట్టాడు. ఆర్థిక అంశాలు దొంగ ఓట్లు చేర్చడం, కాన్స్టిట్యున్సీకి 100 కోట్లు రెడీ చేసుకోవటం, ఎక్కడికక్కడ మొత్తం అధికారుల మొత్తాన్ని కొలటం, రాజకీయ పరమైనటువంటి అంశాలు, బోగస్ ఓట్లు ఏర్పాటు చేయటం, రాజకీయంగా ఒక నియోజకవర్గం ఓట్లు ఇంకొక నియోజకవర్గానికి తీసుకురావటం, నియోజకవర్గానికి డబ్బులు సప్లై చేయటం, సామాజిక అంశాలు ఎస్సీ ఎస్టీలని కులాల మతాన ప్రాంతంగా విభజించటం, మతాల ప్రాంతంగా విభజించటం, ప్రాంతాలుగా విభజించటం, అంటే ఎస్సీ ఎస్టీలందరినీ కూడా ఇప్పుడు చూడండి, ఆర్ఫై జోన్లో గుంటూరు విజయవాడలో ఉన్నటువంటి దళితుల మొత్తానికి ఆర్ఫై జోన్లో భూములు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళకి మధ్య గొడవ పెట్టారు. అంటే అర్థం ఏంటి, ఒక పక్కేమో కమ రాజధాని అని చెప్పేసి అమరావతిని అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ మొత్తాన్ని కులాల మతాల మధ్య చూసారా జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం ఈ రోజున ఎస్సీ ఎస్టీల కోసం మొత్తం అసైన్ ల్యాండ్స్ అన్నీ కూడా మొత్తం ఆయన మన ప్రభుత్వ పరం చేసేస్తున్నారని మా అని ఆయనకు ఓట్లు వేయాలి అని. కానీ వారికి నేను మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే మీరు అనుకున్నంత పిచ్చివాళ్ళు, కళ్ళు మూసుకొని పనిచేసేవాళ్ళు ప్రతిపక్షాలు కాదు, వ్యవస్థలు కాదు. నిన్న ఒక్క మాట చెప్పి ముగిస్తాను. మా మిత్రుడు శివశంకర్ గారు కూడా మాట్లాడగారు కాబట్టి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నిన్న స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని పిలిచి వాయించి వదిలేసింది. ఏంటయా ఏం జరుగుతుంది అని. అంత పిచ్చితనంగా మీరు డబ్బులు పెట్టుకొని ఓటర్లు ట్రాన్స్ఫర్ చేసి అధికారులను కొనేసి వాలంటీర్లను పెట్టేసి ఎక్కడికక్కడ గృహ సాధనలు పెట్టేసి ప్రజలు కట్టే డబ్బుతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలి అంటే ఖచ్చితంగా ప్రజలు అర్థం చేసుకుంటారు. వ్యవస్థలు కోర్టులు ఉన్నాయి, ఎలక్షన్ కమిషన్ ఉంది, రాజకీయ పార్టీలుగా మేము ఖచ్చితంగా ప్రజలను చైతన్యపరిచే వ్యవహారం చేస్తాం. ఎందుకు తెలుసా, అధికారం కోసం కానే కాదు, ప్రజల భవిష్యత్తు. ఇప్పుడు శ్రావణ్ కుమార్ గారు చెప్పినట్టుగా మాకు కూడా కొంచెం వార్తలు వస్తా ఉన్నాయి సార్. 6 విడతలుగా ఎన్నికలు జరపమన్నారు. అంటే 2 జిల్లాలు, అంటే 13 జిల్లాలు అనుకుంటే 2 జిల్లాలకు ఒకసారి, 2 జిల్లాలకు ఒకసారి వారు అనుమానం పడ్డట్టుగా మరి అక్కడ ఓటర్లందరినీ ఇక్కడ చేర్పించి, అక్కడ ఆఫీసర్లందరినీ ఇక్కడ చేర్పించి, అక్కడ పోలీసులందరినీ ఇక్కడ తీసుకొచ్చి ఎంత దుర్మార్గపు ఆలోచన అండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినా, ఇంతకుముందు గెలిచినా అలాగే గెలిచారు, 100% నేను చదివి వినిపించాను. అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు ఓట్లేస్తే గెలవాలి, కానీ ఇలాంటి పద్ధతులు ఒకవేళ వారు చెప్పింది నిజమైతే, ఢిల్లీ వార్త నిజమైతే ఎంత జుగుప్సకరం అండి. అది వెరీ డేంజరస్ యాటిట్యూడ్ అండి. రెండవది ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చేతిలో ఉండదండి. ఒకసారి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక ఎలక్షన్ కమిషనరే డిసైడ్ చేయాలి, చీఫ్ ఎలక్షన్ కమిషనరు ఇండియా ఆర్ స్టేట్ టుగెదర్ కూర్చొని అది 2 విడతల్లో చేయాలా, ఒకే విడతలో చేయాలా అన్నది వాళ్ళ ప్రెరగేటివ్ అండి. ఈయన హీ కెనాట్ డిక్టేట్ టర్మ్స్ టు ది ఎలక్షన్ కమిషన్ అన్లెస్ దేర్ ఈజ్ ఎ కొల్యూజన్ బిట్వీన్ ఎలక్షన్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ద గవర్నమెంట్. ఇప్పుడు అందులో ఒకటి, సాంబశివరావు గారు ఎన్ని పిల్లి గంతులు వేసినా, కుప్పి గంతులు వేసినా ప్రజాస్వామ్యంలో ద బ్యూటీ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. ఇక్కడ చూడండి సాంబశివరావు గారు, ఫస్ట్ ఎలక్షన్ మెషినరీ, ఎలక్షన్ కమిషన్ అండ్ పోలీస్ ఫోర్స్ వాటర్, ఈ 4 కానీ బాధ్యతాయుతంగా ప్రవర్తించి ప్రజాస్వామ్యం పరిరక్షించుకుంటే వీళ్ళు ఎన్ని వేషాలు వేసినా, ఎంత నియంత్రణతో పోగడికి వెళ్ళినా సరే వీళ్ళు బోర్లా పడవలసిందే. ఇక్కడ ఈ ఎలక్షన్ అరాచకాలు ఎక్కడ జరుగుతాయి అన్నది. ఒక్క నిమిషం శివశంకర్ గారు, ఎస్ శ్రావణ్ కుమార్ గారు చెప్పండి.
సింగర్ సార్, నేను ఒక సార్ ఐఎమ్ సారీ నేను ఇంటరప్ట్ చేయను కానీ ఒక్క ప్రశ్న అడుగుతాను నేను. శివశంకర్ గారిని ఒక్క ప్రశ్న అడుగుతాను నేను. వారి ఎలక్షన్ ప్రాసెస్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను వారిని ఒక్క ప్రశ్న అడిగిన తర్వాత దాన్ని కంటిన్యూ చేయమనండి. శివశంకర్ గారు, నేనేమడుగుతాను అంటే, ఇప్పుడు కనుక భారతీయ జనతా పార్టీ కనుక జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసి ఎలక్షన్ ప్రాసెస్లో సపోర్ట్ చేస్తే, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉంది కాబట్టి 6 విడతల్లో ఎలక్షన్ జరగటంలో నిజంగానే కనుక కేంద్ర ప్రభుత్వం అండదండలు ఆయనకుంటే జరగకపోవటానికి అవకాశాలు ఉన్నాయా లేవా? రాష్ట్ర ప్రజలకు ఒకసారి మీ ద్వారా వారికి క్లారిఫికేషన్ ఇవ్వండి. యాక్చువల్గా అది 6 విడతలుగా జరపడానికి రీజన్స్ సబ్స్టాన్షియేట్ చేయాలి శ్రావణ్ కుమార్ గారు. ఇప్పుడు దేనికి 6 విడతలుగా చేస్తున్నారు? జనరల్గా ఏం చేసేవారు అంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మంది 2 విడతలు చేశారు. ఎందుకంటే సమస్యాత్మకమైనటువంటి ప్రాబ్లమేటిక్ కాన్షియన్సీస్ ఎన్ని ఉన్నాయి అవన్నీ చూసుకుంటారు. అంతేగాని సెంట్రల్ గవర్నమెంట్ కూడా నా ఇష్టం వచ్చినట్టు 8 విడతలు చేస్తాను, 7 విడతలు చేస్తాను లేదు అంటే అనడానికి కూడా వాళ్ళు సబ్స్టెన్షియల్ చేసుకోవాలి, లేదంటే వాళ్ళు అన్పాపులర్ అయిపోతారు. సో క్లియర్గా ప్రజలకు తెలిసిపోతుంది ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితులు కేంద్ర ప్రభుత్వం చేస్తుందని. నేనైతే అనుకోనండి ఆ రకంగా ఈయన వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడో, 6 విడతలు చేయండి, 7 విడతలు చేయండి అని చెప్తున్నంత మాత్రాన చీఫ్ ఎలక్షన్ కమిషనరు దాన్ని ఒబే చేస్తారని కానీ యాక్సెప్ట్ చేస్తారని కానీ అయితే నేనంటూ అనుకోవట్లేదండి. రెండవది, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా చాలా కీలకం అండ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ చాలా కీలకం అండి. ఇది ఆల్రెడీ నేనేమనుకుంటున్నానంటే కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఇన్ని కంప్లైంట్లు ఎందుకు వస్తున్నాయి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ మీద అని చెప్పి ఆయన్ని పిలిపించి రేపు షార్ట్లీ మన విశాఖపట్నంలోనే ఇక్కడ మీటింగ్ పెట్టబోతున్నారు కలెక్టర్స్ మీటింగ్. అసలు ఏం జరుగుతుంది, ఈ ఓటర్ల ప్రక్రియ ఏమిటి, యాడింగ్ ఇది అంత అప్డేట్ ఆఫ్ ఎలక్ట్రల్స్ అని చెప్పేసి వీటన్నింటి మీద యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ సెంట్రల్ ఫోర్సెస్ కూడా, ఇక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని అన్ని రాజకీయ పార్టీలు డెమోక్రసీ ఇన్ డేంజర్, సెంట్రల్ ఫోర్సెస్ని ఎక్కువగా డిప్లాయ్ చేయాలండి ఆంధ్రప్రదేశ్లో. అది అందరూ కూడా ముక్త కంఠంతో కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలి. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఈజ్ ఇమ్మెటీరియల్ హియర్, ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్కి సెంట్రల్ ఫోర్సెస్ డిప్లాయ్ చేయకపోయినట్లయితే అరాచకాలు రాజ్యం వెళ్ళి భయభ్రాంతులు చేసి చూద్దాం. మీరు అన్నట్టు శివశంకర్ గారు, ఇప్పుడు శ్రావణ్ కుమార్ గారు లేవనెత్తిన అంశం చాలా ముఖ్యమైన అంశం. అంటే ఒకే విడత ఎన్నికలు జరగాలి సార్, మ్యాక్సిమం కొన్ని రాష్ట్రాల్లో 2 విడతలు. కానీ ఏదైతే మరి వారు అనుమానం పడ్డట్టుగా వారికి ఉన్న సమాచారం వారికి ఉంటుంది సార్, వారు సో మెనీ హానరబుల్ జడ్జెస్ వారి పరిచయం ఉంది, న్యాయ వ్యవస్థలో చాలా పరిచయాలు ఉన్నాయి, ఢిల్లీలో ఏం జరుగుతుందో ఒక పార్టీ అధ్యక్షుడిగా వారికి తెలుసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మన శ్రావణ్ కుమార్ గారు కానివ్వండి, మిగతా నాయకులు తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ తరఫున గిడుగు రుద్రరాజు గారు కానివ్వండి, ఇటువంటి అరాచకాన్ని అరికట్టడానికి ముందుండండి. ప్రతి 30 లక్షల మంది కార్యకర్తలు అందరూ కూడా, అన్ని పార్టీల కార్యకర్తలు, ముఖ్య కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళండి. ఆ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారో, ఎన్ని ఓట్లు నమోదు చేసుకున్నారో, దొంగ ఓట్లుంటే వెంటనే ఆ ఫామ్ ఫిలప్ చేసి ఇచ్చేసేయండి. మరి తమిళనాడు నుంచి వస్తున్నారా, వేరే రాష్ట్రం నుంచి వస్తున్నారా, మరి తిరుపతి పరిసర ప్రాంతాల్లో, కుప్పం పరిసర ప్రాంతాల్లో జాగ్రత్తగా గమనించండి, ఇంకెక్కువ జాగ్రత్తగా ఉండండి. ఈ పార్టీ ఏమైనా చేస్తుంది, ఏమైనా చేసి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తారు కాబట్టి ఓటర్ల లిస్టులో జాగ్రత్తగా ఉండండి. ఫోటోలు కూడా ఉంటాయి కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండండి. ఏజెంట్లు ఎవరు కూర్చోవాలో ఇప్పుడే నిర్ణయించుకోండి. ప్రతి 50 ఇళ్ళకి వాలంటీర్ వ్యవస్థ వాళ్ళకు ఉంది కాబట్టి మీకు ప్రతి 20 ఇళ్ళకు కూడా ఒక మనిషిని పెట్టుకోండి, జాగ్రత్తగా పెట్టుకోండి. చచ్చిపోయిన ఓట్లు తీసేయండి, బతుకున్న ఓట్లన్నీ ఉండాలి. మీ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పనిచేయాలని కోరుకుందాం. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగనివ్వండి. ఎవరు గెలిచినా మాకు సంబంధం లేదు, కానీ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ మాత్రం కావాల్సిందే. చర్చలో పాల్గొన్న శ్రావణ్ కుమార్ గారికి అండ్ మన శివశంకర్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ టాప్ స్టోరీ.